నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ గారు నిన్ను వదల బొమ్మాలి అన్నట్టుగా వెంటాడుతున్నారు ఆల్రెడీ నిన్నే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు తాజాగా ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్పి ఏదైతే ఒక పిటిషన్ వేశారో ఆ పిటిషన్కు సంబంధించి హైకోర్టు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై ఒక్క మందికి ఈరోజు నోటీసులు జారీ చేసింది సో నిజంగా కోర్టు నోటీసులు జారీ చేసిందంటే భవిష్యత్తులో ఇది తీవ్ర పరిణామాలకు ఏమైనా దారి తీసే అవకాశం ఉందా డెఫినెట్గా అండి ఇది చాలా వేగ్గా వేసిన కేసు ఏం కాదండి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దానివల్ల కోశాగారానికి ప్రభుత్వ కోశాగారానికి ఎంత నష్టం జరిగింది ఆ జీవో నెంబర్ ఏంటి ఏ శాఖలో తీసుకున్నారు ఈ నిర్ణయం అప్పుడు ఆ శాఖలో బాధ్యులైన అధికారులు ఎవరు ఆ జీవోల మీద సంతకాలు పెట్టింది ఇలా ప్రతి డీటెయిల్తో వేయటం వల్లనే ఇది కేసు విచారణకు తీసుకున్నారండి లేకపోతే అడ్మిషన్ స్టేజ్లోనే ప్రైమాఫేసీ లేకుండా వేగగా ఉంటే కేసు గౌరవ హైకోర్టు తిరస్కరిస్తుంది కానీ కేసులో బలం ఉంది ప్రతి అంశం స్పష్టత ఉంది కాబట్టి ఇందులో ప్రైమా ఫేస్ ఉందని నమ్మి నలభై ఒక్క మందికి నోటీసులు జారీ చేశారంటే వీళ్ళందరూ అనధికారులు కాదండి నలభై ఒక్క మంది కొంతమంది ముఖ్యమంత్రి ఉండొచ్చు మంత్రులు ఉండొచ్చు ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు ఉంటారండి ఎక్కువ మంది చిక్కేది గేలానికి వాళ్ళే ఎందుకంటే చీఫ్ మినిస్టర్ పెడితే ఒకటి రెండు సార్లు సంతకం పెడతారు లేకపోతే నాకు తెలియదు అని తప్పుకోవచ్చు కానీ అధికారులకు తప్పుకోటానికి వీల్లేదండి మీరు గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారి టైంలో శ్రీలక్ష్మి గారు బీపీ ఆచార్య గారు అప్పుడు ఒక ఏడెనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా కార్పొరేషన్స్కి ఎండి డైరెక్ట్ చైర్మన్లుగా వాళ్ళు చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఇలాంటి కేసుల్లోనే ఓబ్లాపురం కేసుల్లోనూ తర్వాత ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ స్థలాల విషయంలోను తర్వాత బౌల్డర్స్ అని దుబాయ్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఉంది కదండి స్టేట్ గవర్నమెంట్కి గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ ఎదురుగా ఆ ఈ కేసులోనే వాళ్ళు అందరూ బుక్ అయిందండి జైలుకి వెళ్ళారు ఇప్పుడు అదే పరిస్థితి అది కొంతమంది పరిమితమైన అధికారులు కానీ ఈసారి ఇది అన్ని శాఖలకు సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో లేకపోతే అనుయాయులకి లాభం చేయటానికి నిర్ణయాలు తీసుకోమని అధికారుల మీద ఒత్తిడి చేస్తే వీళ్ళు ఆ ఒత్తిడికి లొంగి ఆ నిర్ణయాలు తీసుకుని జీవోలు కూడా ఇష్యూ చేయటం వర్క్స్ ఇచ్చేయటం లేకపోతే శాంక్షన్స్ ఇచ్చేయటం అన్నీ జరిగిపోయినాయండి ఇప్పుడు ఇక తప్పించుకునే దశ కాదు ఇది ఇవన్నీ కూడా గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం అన్ని ఇంప్లిమెంట్ అయిపోయిన మీదే వేసాడు ఆయన అందువల్ల నలభై ఒక్క మందికి నోటీసులు ఇచ్చారంటే దీని పరిధి చాలా విస్తృతంగా ఉంటుందండి రేపు ఈ కేసు మీద వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అవ్వచ్చు ఎందుకంటే కేసు ఇవన్నీ కూడా కోర్టుల్లో ఆర్థికంగా లావాదేవీలు జరిగిన ఇష్యూసే చిన్న ఇష్యూసేం కాదు కాబట్టి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది దానితోడు ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కదండీ ప్రజాప్రతినిధులు కనుక ఇన్వాల్వ్ అయిన కేసులు తొందరగా తెలుసామని ఈ కేసుల్లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి ఇనుతో పాటు నిప్పు కూడా తప్పదు సమ్మెట దెబ్బలు అంటారు చూసారా ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్గా ఉండేవారు కూడా తొందరగా టేకప్ చేస్తారు అందులో వీళ్ళు ఇన్వాల్వ్ అయినా ఏం ఎగ్జామ్షన్ ఉండదు ఆ కేసు అంతా ఒక యూనిట్గా చూస్తారు తప్ప అధికారులను ఒక లెక్క అనధికారులు ఒక లెక్కే ఉండదండి అది అనధికారులనే ముందు పెడతారు కదా సపోజ్ పెట్టినా ఎక్కడ పెట్టినా వాళ్ళు అనధికారులు ఇన్వాల్వ్ అయిన కేసెస్ అన్నీ ఇన్ అంటే ఇదివరకు వన్ ఇయర్ అని కూడా చెప్పారు ఇప్పుడు వన్ ఇయర్ అని కూడా చెప్పట్లా ద ఎర్లియెస్ట్ కేసులు తీవ్రతను బట్టి కూడా తీసేసుకోమంటున్నారు ముందు ప్రయారిటీగా ముందు ఏది తీసుకోవాలి ఏది వెనక్కి తీసుకోవాలనే సందిగ్ధత వస్తుంది కదండి ఎక్కువ ఆర్థిక ఇన్వాల్వ్మెంట్స్ ఉన్న కేసెస్ డబ్బు ఎక్కువ ఇన్వాల్వ్ అయిన కేసెస్ కానీ నేరం ఎక్కువగా ఉన్న కేసెస్ ఇప్పుడు సపోజ్ డబుల్ మర్డర్ కేసెస్ లేకపోతే రేప్ కేసెస్ అందులో కూడా అన్అఫీషియల్స్ ఉంటారు కదండి ప్రజాప్రతినిధులు ఎలక్షన్లు అప్పుడు చేసే నేరాలు ఇటువంటి క్రిమినల్ నేరాలు అయినా తీవ్రమైన ముందు తీసుకోమన్నారు అలాగే ఆర్థిక నేరాలు ఎక్కువ భారీ అమౌంట్లు ఇన్వాల్వ్ అయిన కేసెస్ తీసుకోమన్నారు అట్లాగే ఏదైనా సివిల్ కేసెస్ కూడా ఏదైనా అధికారుల మీద దాడి చేస్తారు చూసారా ఈ పోలింగ్ నిర్వహణ అప్పుడు కానీ ఇతర టైముల్లోనూ అట్లాంటి కేసెస్ కూడా సీరియస్గా తీసుకోమన్నారు కాబట్టి ఇది ఉధృతి ఎక్కువే ఉంటుంది సుధాకర్ గారు అంటే రఘురామకృష్ణ గారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేక దృష్టి సారించినట్టు కనపడుతున్నారు మరి సాధిస్తారు ఆయన కూడా సారించాడు ఈయన మీద కూడా మామూలుగా సారిచ్చు అడ్డి హైదరాబాదులో ఉంటే సేఫ్ అనుకుని ఆయన పాపం హైదరాబాదులో ఇంట్లో కూర్చుంటే బర్త్డే కూడా అనుకుంటా ఆ రోజు పా ఆ రోజు ఇక్కడి నుంచి ఎత్తేసారు ఎత్తేసి లోకల్ పోలీసుకు కూడా తెలియకుండా ఎత్తుకెళ్ళిపోవటం అంటే అది మామూలు విషయం కాదు కదా మోర్ దెన్ కిడ్నాప్ టైపు అఫిషియల్ కిడ్నాప్ అనుకోవాలి అది తీసుకెళ్ళింది వాళ్ళు ఊరుకోకుండా సిఐడితో పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ ఒక సొంత పార్టీ ఎంపీని అట్లా కొట్టించిన చరిత్ర ద్వారా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదండి అవసరమైతే ఏదైనా వాళ్ళు ధిక్కారంగా ఉంటే సస్పెండ్ చేశారో డిస్మిస్ చేస్తారు కానీ పార్టీ నుంచి లేకపోతే స్పీకర్కి లెటర్ రాస్తారు మా పార్టీ నుంచి ఆయన డిస్మిస్ చేశాం కాబట్టి ఆయన్ని డిస్క్వాలిఫై చేయమని చేస్తారో ఏ చేయరో తర్వాత మాట అలా రాస్తారు కానీ ఇట్లా క్రిమినల్గా దాడి చేయటం అనేది ఇదే మనం ఫస్ట్ టైం చూసాం అందుకు అప్పుడు మొత్తం ఇది నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ అయ్యిందండి రాజద్రోహం కేసు పెట్టినట్టున్నారు అవునండి అసలు ఎంపీ మీద రాజద్రోహం అండి అసలు ఆ సెక్షన్ ఎప్పుడుదండి బ్రిటిష్ టైముల్లో పెట్టిన సెక్షన్స్ అందుకే ఇలాంటి మిస్యూజ్ చేస్తున్నారని మొన్న పార్లమెంట్లో అసలు అది తీసేసారు చట్టమే తీసేయమన్నారు రాజులు లేరు ద్రోహం లేదని ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యవాదులు కూడా రాజుల్లాగా ప్రవర్తిస్తే ఇట్టాగే ఉంటుందండి కాబట్టి అది అప్పుడు జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు నాకు వెళ్ళింది అందుకే సుప్రీంకోర్టుకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది ఆంధ్రప్రదేశ్ మీద ఈ ప్రభుత్వం వేరే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు వేరేనేది వాళ్ళు గమనించారండి ఇది కొంచెం నియంత్రిత్వంగా వెళ్తుంది తర్వాత ప్రజల మీద కూడా కేసులు వేసి వాటిని సుప్రీంకోర్టు దాకా అప్పీల్కి వెళ్తుంది తర్వాత చిన్న చిన్న ఇండివిజువల్స్ పర్సన్స్కి బెయిల్ ఇస్తే కూడా అది కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారండి అంటే వ్యక్తిగతమైన ఒక కక్ష సాధింపు అనమాట ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తికి బయలిస్తే రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే నష్టం ఏంటండి అంత ఖర్చు పెట్టుకుని కోర్టులు ఖర్చు పెట్టుకుని జైలుకి పంపాలని పట్టుదల జనరల్గా ప్రభుత్వాలకు ఉండదు హైకోర్టు లెవెల్లో ఇచ్చేస్తే ఓకే అనుకుంటారు అంతేకాని సుప్రీంకోర్టు రాక వెళ్ళే పరిస్థితి ఉండదండి ఇప్పుడు మొన్న ఈ కేసు యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి మెడికల్ గ్రౌండ్స్ మీద ఇంటీరియం బెయిల్ పొంది దాన్ని రెగ్యులరైజ్ బెయిల్గా మార్చి ఇచ్చింది మళ్ళీ డిఫరెంట్ పిటిషన్ మీద ఇస్తే అది వాళ్ళకి అభ్యంతరంగా ఉంది ఇవ్వకూడదు అంటారు అది మరి ఇవ్వకుండా ఎన్నాళ్ళు జైల్లో పెడతారనేది మరి మనకు తెలియదు దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు కానీ సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి పిటిషన్స్ని ఎంటర్టైన్ చేయరు సుధాకర్ గారు ఎందుకంటే వీళ్ళు ఏ మీ మెరిట్స్ మీద మీకు వాళ్ళు ఇచ్చారనేది చూస్తారు కదా చూసినప్పుడు ఆయన పాయింట్ బై పాయింట్ ఏ పాయింట్లో కూడా నాకు సిఐడి వాళ్ళు ఏ ఆధారాలు చూపించలేదని ఆయన థర్టీ నైన్ పేజెస్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ జడ్జిమెంటే రిప్లై అవుతుంది గౌరవ సుప్రీంకోర్టుకి కూడా దాన్నే బేస్ చేసుకుంటారు మోస్ట్లీ వీళ్ళు ఇంత మధ్యకాలంలో ఇచ్చే ఆధారాలు ఉండవు రిలీఫ్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు అని జైలు పంపడానికి చాలా రేరెస్ట్ రేర్ కేసులో జరుగుతాయి అండి అట్లా ఈ కేసులో జరిగే సందర్భం అయితే నాకు కనపట్టాల ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి జరుగుతున్నట్టు ఉంది ఎటు చూసినా పిటిషన్ల మీద పిటిషన్లు పడతాం మీరు ముప్పేట అంటే ఒక్క ఈయన పెట్టుకుని అనుకుంటున్నారేమో సుప్రీంకోర్టులో ఇంకొక కేసు పడిందండి ఆయన మన స్టేట్కి సంబంధించిన ఆయన కాదు అసలు మన ఆయన ఆల్ ఇండియా లెవెల్లో వేశాడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిట్యుకేషను ఈ ప్రజాప్రతినిధుల మీద గౌరవ రాస్తాను వన్ ఇయర్ లోపల చర్యలు తీసుకోమన్నప్పటికీ కూడా చర్యలు తీసుకోవటం లేదు చాలా కేసుల్లోనూ గత పది కూడా పెండింగ్లో ఉన్నాయని కొన్ని ఈయన కూడా ఉదరించినట్టున్నారు అప్పుడు మళ్ళీ అది వచ్చింది అసలు అంతకన్నా రెగ్యులర్గా రావాల్సిన రఘురామరాజు గారి పిటిషన్ కన్నా కూడా అది వచ్చింది ముందు విచారానికి వచ్చినప్పుడు ఈసారి టైం లిమిట్ కూడా పెట్టకుండా ఎంత భారీ కేసు ఉంటే ఎంత తీవ్రతను బట్టి తొందర తొందరగా టేకప్ చేయమన్నారు హరిరామ్ జోగే గారు ఒకటేసాడండి అవును హరిరామ్ జోగే గారు కూడా టేకప్ అయ్యి నోటీసులు సర్వ్ అయినాయి అవును తర్వాత ఇప్పుడు పురంధ్రేశ్వర గారు రాసిన లెటర్ కూడా సుమోటోగా ఈవి రాసినప్పటికీ కూడా అది రిజిస్ట్రీకి రిఫర్ చేసే అవకాశం ఉందండి సుప్రీంకోర్టు ఎందుకంటే అందులో అంశాలు కూడా వీటిల్తో కొలాబరేట్ అవుతున్నాయి వీళ్ళేసిన పిటిషన్స్తో అవుతున్నాయి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది ఆమె కూడా చాలా బందోబస్తుగా రాశారు లెటరు అంటే లిక్కర్ స్కాండల్ ఎంత డెప్త్ ఉంది దాని స్కోప్ ఎంత చీప్ లిక్కర్ ఎలా అంటున్నారు ఎలా సప్లై చేస్తున్నారు ప్రజలు ఎలా దాని బారిన పడుతున్నారు హెల్త్ రిచ్ అనేసి అన్నీ కూడా చాలా కాంప్రహెన్సివ్గా అంటే ఒక పిటిషన్ టైప్లోనే పంపారు అది సుమోటాగానైనా తీసుకోవచ్చు లేదు రిజిస్ట్రీకి రిఫర్ చేసి తీ వీళ్ళకి నోటీసులు చేయమనొచ్చు ఒకసారి సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఓపెన్ కోర్టులో విచారించకపోయినా కూడా సుప్రీంకోర్టు నుంచి కన్సర్న్డ్ చీఫ్ సెక్రటరీస్కి డీజీపీలకి కూడా లెటర్స్ వెళ్తాయండి అట్లా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి